యెషయా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకుని, మేము మా అన్నమే తిందము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణ మగును ఇశ్రాయేలు తప్పించుకున్న వారికి భూమి పంట అతియాస్పదముగాను శుభలక్ష్యముగాను ఉండును. ఇక్కడ ఆ దినమున అన్నారు కదా డాడీ, ఆ దినము ఏ దినము? ఏడుగురు స్త్రీలు అంటే ఏంటి? ఒక్క పురుషుని పట్టుకోవటం ఏంటి? యూదుల కాలంలో నాయన, యేసుక్రీస్తున్న కాలంలో ఒకడు వచ్చాడు. యశప్రభుని డైరెక్ట్గా అడిగాడు, ఏమండి మా వదిన గారు ఉన్నారు, మేనేజ్ చేసిపోడు పెద్దోడు, మరి రెండు మా రెండాన్ని చేసుకున్నాడు దాన్ని, తర్వాత రెండోడు చేసిపోయాడు, మూడాన్ని చేసుకున్నాడు, మూడోడు చేసిపోయి నాలుగాన్ని చేసుకున్నాడు, ఇలాగ ఎంతమంది చేసుకుందట? మగోళ్ళు. అంటే ఒక స్త్రీని ఏడుగురు మగోళ్ళ, ఒక స్త్రీకి ఏడుగురు మగోళ్ళ, ఒక పురుషునికి ఏడుగురు ఆడోళ్ళ. ఏనైనా ఇది ఎప్పుడు జరుగుతుంది ఇలాంటిది? యేసు ప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇస్మాయిలీల్లో బిన్ లాడెన్ గాడు జిహాద్ అని చెప్తూ వీరమరణం పొందిన వాళ్ళకి బాంబు పేలుళ్ళలో కానివ్వండి, ఇస్లాంలో బాంబు పేలుళ్ళలో కానివ్వండి. ఇప్పుడు దావూద్ అబ్రహాం గాడు ఎందుకంతమంది చంపేశాడు? బిన్ లాడెన్ గాడు ఎందుకంతమంది చంపేశాడు? సదాం గాడు ఎందుకు జిహాద్ అని యుద్ధం చేసి చచ్చిపోయాడు? ఇరాక్ ప్రజలు ఎందుకు చంపేశాడు లక్షల మందిని? ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుని పేరు చెప్పి యుద్ధం చేస్తానట, చచ్చిపోగానే వీరమరణం పొందితే 17 మంది కన్యలు ఎదురు చూస్తుంటారట ఆ లోకంలో. ఎంతమంది? 7 అని ఇక్కడంటే 17 చేసేటాడు. అక్కడ ఆ కన్యల గురించి ఇక్కడ చచ్చిపోతాడు బాంబుతోనే. అక్కడ కన్యలాగా అడిది గుడ్డ. అంటే యేసుక్రీస్తు కాలం నుంచి భూమి ఈ లోకం అంతమైనంత వరకు వ్యవస్థ టోటల్గా కొలాప్స్ అయిపోద్ది అని చెప్పడానికి చెప్పాడు నేను. జరగబోయేది యేసుప్రభు కాలం నుంచి, యేసుప్రభు వచ్చినంత వరకు, మొదటి రాక నుంచి రెండో రాకడ వరకు, మధ్య ఉన్న సమాజం అంతా ఎలాగైపోద్ది అంటే కాలాల్లో ఉన్న వరస్ట్గా తయారవుతారని. ఈరోజు అమెరికన్స్ చూడండి, డేటింగ్ నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, రెండు నెలలు కాపురం చేద్దాం, ఆ తర్వాత వదిలేసుకుందాం. సేమ్ ఇండియాకి వచ్చింది అది. సినిమా హాలీవుడ్ సినిమా బాలీవుడ్ సినిమా హీరోయిన్స్ ఉన్నారు, ఒకరిని చేసుకుంటాడు, 2 సంవత్సరాలు డేటింగ్ చేసింది, 3 సంవత్సరం ఎవడంటే పట్టుడి గడు కొడుకు పేరు, ఏం పేరు పట్టుడి పేరు, రణధీర్ కపూర్ గడు కూతురు చేసుకుంది, 2 సంవత్సరాలు డేటింగ్ చేసింది, అన్ని అనుభవించింది, తర్వాత పెళ్ళి. ముందు డేటింగ్ అట, తర్వాత వివాహం అట. ఏనైనా సైఫ్ అలీఖాన్ ఎవడన్నాడు చూసుంటారు మీరు. ఈరోజు బాలీవుడ్ కానివ్వండి, హాలీవుడ్ కానివ్వండి, టేస్ట్ తప్పితే సాంప్రదాయాలు సంస్కారాలు లేవు. టేస్ట్ దీని దగ్గర ఏముందో, దాని దగ్గర ఏముందో, దీని దగ్గర ఏముందో, ఆయన దేని దగ్గర ఏది లేదు, అదే ఆడి దగ్గర ఏముందో, ఈడి దగ్గర ఏముందో, ఏడి దగ్గర అందరి దగ్గర ఉన్నది అదే పిచ్చి పిచ్చినాయన. వ్యవస్థ కుళ్ళిపోయింది, నాశనం అయిపోతుంది, అలా నాశనం అయిపోతారట. అందు గురించి చెప్పాడు ప్రవక్త ద్వారా, అంత రప్చర్ అయిపోద్దని. ఓకేనాయన.